फ्रेंड्स इप्पुड मनमु विजयवाड़ा ताज महल एग्जिबिशन दग्गरिकि वच्चेसामु। इंदुलो ताज महल अने सेट्टिंग चाला नेचुरल गा उंटदि, रियल ताज महल चूसिनट्टुगा उंटदि। मनं इप्पुड अयन्नी मनं चूपिस्तानु मीकु। మీకు బోట్ రైడింగ్లో ఇప్పుడు చూపించా కదా తాజ్ మహల్ని, అది ఉంది ఈ ఎగ్జిబిషన్లోనే। ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్, చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్। ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఫ్రెండ్స్, లెట్స్ గో ఫ్రెండ్స్। మనకి స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది తాజ్ మహల్ ఎగ్జిబిషన్। ఈ గనక మనం చూస్తే చాలా బాగున్నది, చూడటానికి బాగా రియల్గా వీళ్ళు సెట్ చేశారు। ఇది ఎన్ని ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని నెలలు ఉంటుందో మనం ఇప్పుడు వీళ్ళని కనుక్కొని చెప్దాము। ఎన్ని రోజులు ఉంటుంది బాస్ ఇది? ఫిబ్రవరి 6 అసలు స్టార్ట్ చేసింది ఎప్పుడు? 2 మంత్స్ అయింది సార్। చూసారు కదా ఫ్రెండ్స్, ఇది 2 మంత్స్ అయింది స్టార్ట్ చేసి, ఫిబ్రవరి 6తో క్లోజ్ అవుతుంది। ఎవరైనా చూడని వాళ్ళు వచ్చి వెంటనే చూస్తే చాలా బాగుంటుంది ఇది ఎక్స్పీరియన్స్। మనం అయితే రియల్గా తాజ్ మహల్ని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది। ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, వచ్చేయండి। వచ్చేసాం లోపలికి। లోపలికి ఎంటర్ లాగానే తాజ్ మహల్ ఉంది ఫ్రెండ్స్। వచ్చేసాం మనం లోపలికి। మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్, తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది, రెండో తాజ్ మహల్ మన బెజవాడలో ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను। కానీ నేను చూశాను ఇప్పుడు చాలా రియల్గా ఉంది, కానీ నెంబర్ వన్గా ఉంది చూడటానికి, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది తాజ్ మహల్ వీడియో చూడండి ఫ్రెండ్స్। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తాజ్ మహల్, చూశారు కదా ఈ విధంగా ఉంటుంది, చాలా రియల్గా ఉంటుంది చూడటానికి। పర్యాటకులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్, చాలా బాగుంది। ఇప్పుడు మనం ఆ పైకి కూడా ఎక్కుదాము ఫ్రెండ్స్, చూశారు కదా మన బెజవాడలో ఉన్న తాజ్ మహల్ ఇదే, ఆగ్రాలో ఉంది తాజ్ మహల్, మళ్ళీ ఇక్కడ ఉంది చూడటానికి, కానీ రియల్గా ఉంది ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేశారు చూడండి, చాలా బాగుంది ఎగ్జిబిషను। ఇప్పుడు మనం ఆ పైకి కూడా ఎక్కి మిగతాది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్। ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఎంట్రన్స్ అన్ని పూల మొక్కలతో బాగా పెట్టారు డెకరేషను, ఎంతో అందంగా డెకరేట్ చేశారు। ఈ వాటర్ ఫౌంటైన్ ఒకటి ఉంది ఇక్కడ, ఇది ఆఫ్ చేసేసారు। చాలా బాగుంది లొకేషను, మనకి విజయవాడలో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు ఒకసారి వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగున్నది ఇక్కడ। ఇక్కడ పిల్లలకి ఎన్నో గేమ్స్ కానీ అన్నీ ఉన్నాయి యాక్టివిటీస్. ఇప్పుడు మనం పైకి ఎక్కుదాం ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ మనకి కలిశారు, తీయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, తీస్తున్నాను। అందరూ కూడా నన్నది నన్నది అని అంటా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్, ఎంతో వాళ్ళకి ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ చాలా బాగున్నది ప్లేస్ ఇప్పుడు మనం చూస్తున్నాం। ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ సేమ్ ఇదే విధంగా యాజ్ టీజ్గా మనకి విజయవాడలో కూడా సెట్టింగ్ బాగా చేశారండి, చాలా బాగుంది ఇక్కడ। ఇప్పుడు మనం పైకెక్కి మీకు చూపిస్తాను, ఇక్కడ మొత్తం కూడా మనం చూసుకుంటే మెయిన్ గేట్వే కానీ షాజహాను తాజ్ మహల్కి సంబంధించిన చరిత్ర మొత్తం మనకి ఇక్కడ ఫ్లెక్సిల్ రూపంలో పెట్టారు। పైకి వెళ్తే వెళ్దాం మనం, ఇప్పుడు మనం ఈ తాజ్ మహల్ పైకి అయితే ఎక్కాము,
పైన ఈ విధంగా ఉంటది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటది పైన మనకి కలర్స్ గా లైటింగ్ వేశారు పిల్లర్ కూడా మనం చూడవచ్చు ఈ విధంగా ఉంటది తాజ్ మహల్ సెట్టింగ్ పక్కనే మనకి ఈ విధంగా ఎగ్జిబిషన్ కూడా ఉన్నది మనకి పిల్లల గేమ్స్ గాని ఈ జైంట్ వీల్ కూడా ఉన్నది చాలా బాగుంది ఇక్కడ టైం ఇప్పుడు 10:30 అయింది ఫ్రెండ్స్ 10:30 అయ్యేసరికి అందరూ వెళ్ళిపోయారు ఈ నైట్ ఫౌంటెన్ కూడా ఆపేశారు ఎనీవే తాజ్ మహల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ తాజ్ మహల్ కి పక్కనే మనకి స్టాల్స్ కూడా ఉంటాయి ఆ స్టాల్స్ కూడా మీకు చూపిస్తాను ఇందులో దొరకనంటూ ఏది లేదు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ నిహల్ బాయ్ అక్కడ పెట్టేసేయ్ అక్కడ పెట్టేసేయ్ ఇట్లా అన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి చాలా బాగున్నాయి ఇక్కడ బొమ్మలు కూడా పిల్లలకు టాయ్స్ గాని అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఈ బొమ్మలతో తోలు బొమ్మలు అనే వాళ్ళం దీన్ని తాడు పెట్టి లాగుతూ ఉంటే అవి ఆడుతూ ఉంటాయి బాగున్నది ఇది ఇంకా ఇటువంటివి మరెన్నో ఉన్నాయి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఎనీ ఐటెం కూడా 150 అట్లా ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు అయినా కానీ బాగున్నాయి ఐటమ్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ దేనికి దానికి సపరేట్ దేనికి దానికి రేట్లు పెట్టేశారు 300, 150, 100 అని బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి బొకే టైప్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులు ఉన్నాయి నేమ్స్ రాస్తారు వీటి మీద ఇవి ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి వాచెస్ వ్యాలెట్స్ బెల్ట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ దొరకనిదంటూ ఏది లేదు ఈ మొత్తం కూడా 10 రూపీస్ ఐటమ్స్ 10, 50 ఇవన్నీ ఉంటాయి ఇక్కడ లేడీస్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ లేడీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ 100 రూపీస్ అని పెట్టారు చాలా వెరైటీగా ఉన్నాయి లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా ఉన్నాయి ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి మనకి హైలైట్గా ఇవి ఉన్నాయి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టాల్కి అయితే మనం వెళ్దాము
చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం నెక్స్ట్ హాల్కి అయితే వెళ్దాము నెయిల్ పాలిష్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కిడ్స్కి అనేక రకాల పెన్నులు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఈ పెన్స్ ఎంత భయ ఇది ఏదైనా 30 రూపీస్ ఎనీ పెన్ 30 రూపీస్ మనం చూసుకుంటే చిన్న డైరీ కూడా ఉన్నది ఇందులోనే చిన్న డైరీ ఉంది పెన్నుకి ఇంకా స్మైలీలు ఉన్నాయి మిర్రర్స్ ఉన్నాయి ఇంకా అనేక రకాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఉన్నాయి చాక్లెట్ టైప్ ఉంది హ్యాండ్ టైప్ ఉంది షాక్ మార్క్ ఉంది క్యాండిల్ క్యాండిల్ ఐస్ క్రీమ్ ఇది ఏదో సంథింగ్ ఇది అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ పిల్లలు కనుక వస్తే ఎంతో వాళ్ళకి ఎంజాయ్గా ఉంటుంది ఇక్కడ ఇంకా చూద్దాం మనం వెరైటీస్ రాండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూసారా షార్ప్నర్ అంట ఇది ఇది చూడటానికి ఏదో ఫేస్ వాష్ లాగా ఉంది వ్యాజ్లిన్ లాగా ఐరన్ బాక్స్ ఉంది ఇవన్నీ షార్ప్నర్ ఇది ఎంత 30 చూసారు కదా ఫ్రెండ్స్ ఎనీ ఐటమ్ 30 రూపీస్ బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా ఐరన్ బాక్స్ కానీ ఇవి కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ వెరైటీస్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూసాం ఫ్లైట్ ఉంది చూసారు కదా ఇంకా చాలా రకాలు ఉన్నాయి లిప్స్టిక్ స్టైల్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదేమిటి ఇది ఎరేజర్ అంట ఫ్రెండ్స్ లిప్స్టిక్ స్టైల్లో ఉంది అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్ కోన్ టైప్ ఉంది ఇదేంటి భయ పెన్నా ఇది పెన్ను వావ్ బాగుంది ఇంకా రాండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ గన్ టైప్లో కూడా ఉన్నాయి పెన్నులు చూస్తున్నారు కదా ఇది మన ఒసామా బిన్ లాడెన్ వాడిన గన్ను ఇది సింహాలో బాలకృష్ణ గారు యూజ్ చేసిన కత్తి ఇది ఇవన్నీ మన పాకిస్తాన్ గన్నులు మాత్రం ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ పబ్జీ గన్లు ఇవన్నీ కుమ్ టైప్లో కూడా ఉన్నాయి పెన్నులు చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తే కనుక అందరూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బాగున్నాయి ఒక్కటని కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్నో రకాలు కనీసం ఒక 100లో ఉన్నాయి రకాలు ఇది కూడా పెన్నే 100లో ఉన్నాయి ఐటమ్స్ చూసుకోవచ్చు ఇది చూశారు కదా దువ్వెన ప్లస్ అద్దం రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి ఫిష్ టైప్ ఇది ఒక డిఫరెంట్ ఫిష్ టైప్లో వచ్చింది రాజుల కాలం నాటికి దాకా ఎన్నో ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే మనకి ఒక 1 అవర్ అయినా కానీ చాలదు టైము అట్లా ఎన్నో రకాల పెన్స్ ఉన్నాయి ఇంకా బొమ్మలు ఉన్నాయి టాయ్స్ అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రేట్లు చూసుకుంటే ఇక్కడ మనకి రీజనబుల్గానే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి కాస్ట్ ఈ మాస్కులు చూసారు కదా ఇప్పుడు ట్రెండింగ్ ఇదే మా ఇంట్లో కూడా 4 మాస్క్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ టాయ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో విజయవాడలో ఉన్న తాజ్ మహల్ ఎగ్జిబిషన్ మీకు ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్